ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నామం పేట మీ అందరికీ శుభములు. మరి ఈ ఆగమన కాలములో మరి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరితో మాట్లాడాలని యేసయ్య రాకడ కోసం మనం ఎదురు చూస్తుండగా మరి మారనాత యేసయ్య రండి అని మనం చెప్తుండగా మరి ఈరోజు మరి మనం ప్రత్యేకంగా దేవుడి యొక్క సన్నిధిలో ఆరాధించుకుందాం, వాక్యం విందాం, అలాగే మరి దేవుడి యొక్క మర్మం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరి చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోక తండ్రి, మీ బంగారు పాదములకు స్తోత్రమునైనా. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచుకొని ఈ దినము నాయన నువ్వు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు ప్రభ. నువ్వు మాట్లాడే దేవుడవు నాయనా. మాట్లాడని రాయివి రప్పవి నీవు కాదు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకొని ఆశీర్వదించి దీవించి కాచి కాపాడమని. అంతేకాకుండా ప్రభ, నీవు ఏవి మాట్లాడుతున్నావో దాన్ని బట్టి మేము జీవించే కృపను దయచేసి కేవలం జీవించేవారముగా కాకుండా వినువారముగా కాకుండా ప్రభ దాన్ని బట్టి ఆచరించే బిడ్డలుగా మమ్మల్ని మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరం కలిసి దేవుని ఆరాధించుకుందాం. థ్యాంక్ యూ జీసస్. దిగులెందుకు నీకు భయమెందుకు? నీ తోడుగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు? నీ నీడగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు? నీ నీడగా దిగులెందుకు నీకు భయమెందుకు? నీ చెంతగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు? నీ చెంతగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు? ఆరాధనా 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 ఆరాధనా. మన జీవితాలను సమర్పించుకొని ప్రభా నీ చెంత ఉండగా మాకు దిగులు లేదు ప్రభా. ఆరాధించుకుందాం ఆత్మ శరీర ప్రాణములతో సమస్త వ్యక్తిత్వంతో సమర్పించుకొని ఆరాధిద్దాం. రే అయినను పగలైనను నీ తోడుగా నేనుండగా, రే అయినను పగలైనను నీ తోడుగా నేనుండగా, నీ నేస్తమై నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు? నీ నేస్తమై నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు? నీ చెంతగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు? నీ చెంతగా నేనుండగా దిగులెందుకు నీకు భయమెందుకు? ఆరాధనా 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 ఆరాధనా
ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా ఆరాధనా హల్లెలూయా 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 వి ప్రైజ్ యు లార్డ్ వి థాంక్ యు లార్డ్ హల్లెలూయా స్తోత్రం 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 థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా 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 సంవత్సరం ఆరంభం నుంచి అంతంలోకి వచ్చాం అందరూ కూడా చాలా సంబరాలలో మునిగిపోతున్న తరుణం అందరూ కూడా ఎక్కడ వాళ్ళ నాకడు కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర ఓపిక ఉన్న వాళ్ళు ఓపిక లేని వాళ్ళు ఆఖరికి అనారోగ్యంతో ఉన్న వాళ్ళు కూడా మరి డబ్బున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు మరి పాపంలో ఉన్నవారు పాపంలో లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క పండుగని చాలా సంబరాలతో పని చేసుకుంటూ ఉంటారు ఆర్భాటాలు చేస్తూ ఉంటారు ఓ రకరకాల దానాలు కూడా చేస్తుంటారు అంతెందుకండి పిల్లికి బిచ్చం కూడా వేయని వాడు వాళ్ళు కూడా మరి అన్నదానాలు అంటారు వస్త్రదానాలు అంటారు రకరకాల దానాలు కూడా చేస్తూ ఉంటారు ఏదో వాళ్ళు చేయాలని ఆశపడుతుంటారు చిన్న పిల్లలు సైతం ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు అంటే క్రిస్మస్ గ్రీటింగ్ కార్డ్స్ కట్టి అందరికీ పంచుతున్నారు వాళ్ళ సంతోషం వాళ్ళది ఇంకా కొంతమంది చెప్తున్నారు ఏంటంటే క్రిస్మస్ పండుగ అంట మూడు రకాల పండుగ అంటండి ఏంటో తెలుసా అది పంటికి పండుగ అంట అంటే పంటికి అంటే మిఠాయిలు వండుకుంటాం కదా స్వీట్లు వండుకుంటాం కదా గారెలు బూరెలు చేసుకుంటాం కదా బిర్యానీలు చేసుకుంటాం కదా అంటే అదేంటి పంటికి పండుగ ఇంకోటి ఏమంటున్నారో తెలుసా అండి వంటికి పండుగ అంటండి అంటే కొత్త బట్టలు వేసుకుంటారు కదా కొత్త బట్టలు డబ్బున్నా లేకపోయినా డబ్బున్నోళ్ళు గొప్ప చాలా కాస్ట్లీగా ఉంటారు డబ్బులు లేని వాళ్ళు ఏం చేస్తారండి పేద వాళ్ళకి తోచింది ఇచ్చుకుంటారు అదే కూడా లేకపోతే ఆంధ్ర తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే బట్టలు ఇస్తున్నారండి అవేవో కొత్తవే కదా కుట్టించుకొని వేసేసుకుంటున్నారు అలాగా వంటికి పండుగ అంటండి అలాగే మరి పంటికి పండుగ అంతేకాకుండా ఇంటికి కూడా పండుగ అంటండి రంగురంగుల లైట్లు పెట్టేస్తున్నారు పసుల పాక కట్టేస్తున్నారు ఉన్న దాంతోనే బ్రష్లు పెయింట్లు చేసేసుకుంటున్నారు నిజమే కదా క్రిస్మస్ అంటే పంటి పండుగ వంటి పండుగ మరి ఇంటి పండుగ నిజమేనా మరి నిజమైన క్రైస్తవుడికి కేవలం తినడానికి తాగడానికి ధరించడానికినా పండుగ అంతవరకే లిమిట్ చేసుకుందామా నిజమేనా ఈరోజు తెలుసుకుందాం అసలు ఎందుకు క్రీస్తు పుట్టాడు అసలు అవసరం ఏమిటి ఆ క్రీస్తు పుట్టడానికి గల కారణం ఏంటి మనం ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ద రీజన్ అసలు క్రిస్మస్ చేసుకోవాలనుకున్న ఒక విశ్వాసి లేదా ఒక క్రైస్తవుడు ఎలా క్రిస్మస్ చేసుకోవాలి అన్న సత్యాన్ని కొద్దిగా మర్మాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రైజ్ లార్డ్ నాకు అనిపిస్తుంది నా మనసుకి క్రిస్మస్ ఇస్ ఆల్ అబౌట్ స్పిరిచువల్ ఆత్మానుసారమైన పండుగ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో నింపబడతాడో ఆ వ్యక్తి మాత్రమే క్రిస్మస్ పండుగ చేసుకోవాలి కష్టం కదండి పంటి పండుగ వంటి పండుగ ఇంటి పండుగ అందులో పరిశుద్ధాత్మ ఉన్నాడో లేదో తెలియదు మరి కానీ క్రిస్మస్ ఈ స్పిరిచువల్ అంతే ఆత్మానుసారమైన పండుగ అంటే ఆత్మతో నింపబడి ఉండాలి మనం చూద్దాము పుట్టినవాడు ఆత్మతో నింపబడ్డాడు పుట్టడానికి ఉపయోగించుకున్న ఉన్న స్త్రీ కూడా ఆత్మతో నింపబడింది ప్రైస్తలో మరియ తల్లిని ఎప్పుడైతే గాబ్రియల్ దూత వచ్చి పలకరించాడో బైబిల్ సేస్ షీ వాస్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హల్లెలూయా ఈరోజు ఒక సవాలు ప్రతి సవాలు ఒక ఛాలెంజ్
క్రైస్తవ లోకానికి నేను పండుగ చేసుకుంటున్నాను, సంబరాలు చేసుకుంటున్నాను, సందడి చేసుకుంటున్నాను అనుకుంటున్న మనము పరిశుద్ధాత్మతో నింపబడ్డామా లేదా? Are we limiting ourselves only to those things like drinking, dressing and dancing? తినటం, తాగటం, ఆనందించటం మాత్రమే మనం ఉపయోగించుకొని పరిశుద్ధాత్మకు సెండ్ ఆఫ్ ఇస్తున్నామా? అందుకే ఒక చిన్న పాట పాడదామా, ఒక్క లైన్ పాడదామా? ఇంటిపైన స్టార్ కట్టి ఇంటిలోన బారు పెట్టి ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? పాడదాము పాటని, విందాము లిరిక్స్ ఎంత బాగుంటాయో. ఇంటిపైన స్టార్ కట్టి ఇంటిలోన బారు పెట్టి, ఇంటిపైన స్టార్ కట్టి ఇంటిలోన బారు పెట్టి ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? నామకర్త క్రైస్తవమే బ్రతుకే దండగా, ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? నామకర్త క్రైస్తవమే బ్రతుకే దండగా. ఇంటి పైన స్టార్ కట్టి ఇంటిలోన గోల పెట్టి, ఇంటి పైన స్టార్ కట్టి ఇంటిలోన గోల పెట్టి ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? నామకర్త క్రైస్తవమే బ్రతుకే దండగా, ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? నామకర్త క్రైస్తవమే బ్రతుకే దండగా. హ్యాపీ క్రిస్మస్ అని, హ్యాపీ క్రిస్మస్ అని అందరితో చెబుతావు, ఆపై సరదాగా ఆలయానికి వెళ్తావు. హ్యాపీ క్రిస్మస్ అని అందరితో చెబుతావు, ఆపై సరదాగా ఆలయానికి వెళ్తావు. అయినా ప్రతి ఇల్లు బ్రతుకు శరా మామూలే, అయినా ప్రతి ఇల్లు బ్రతుకు శరా మామూలే. అలాంటి క్రిస్మస్ తో ఆత్మకి మిలాభములే, అలాంటి క్రిస్మస్ తో ఆత్మకి మిలాభములే, అలాంటి క్రిస్మస్ తో ఆత్మకి మిలాభములే. ఇంటి పైన స్టార్ కట్టి ఇంటిలోన బారు పెట్టి, ఇంటి పైన స్టార్ కట్టి ఇంటిలోన బారు పెట్టి ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? నామకర్త క్రైస్తవమే బ్రతుకే దండగా. నిజమే కదా కదా, అందరికి హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. నీలో పరిశుద్ధాత్మ లేకపోతే క్రిస్మస్ అంటే ఆత్మానుసారమైనది. యేసు ప్రభు మాత్రమే పరిశుద్ధాత్మత నింపబడ్డా? మరియ తల్లి మాత్రమే పరిశుద్ధాత్మత నింపబడ్డా? లేదండి, లేదండి. యేసు ప్రభుని ఇంట్రడ్యూస్ చేస్తున్న వాళ్ళు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. హోలీనెస్ ఈజ్ నాట్ లిమిటెడ్ ఓన్లీ టు జీసస్ ఆర్ మదర్ మేరీ ఆర్ జోసఫ్. హోలీనెస్ ఈజ్ ఆల్సో ఎక్స్టెండెడ్ టు ద పీపుల్ హూ ఇంట్రడ్యూస్డ్ జీసస్. ఈరోజు నువ్వు పండుగ చేసుకుంటున్నావని ఇంటిపైన స్టార్ కట్టి అన్ని బల్బులు పెట్టి ఇంటిలో క్రిస్మస్ ట్రీ పెట్టి సందడి సందడి చేసి పప్పులు అన్నీ కూడా నువ్వు బయట వాళ్ళకి పంపిస్తూ ఉన్నప్పుడు, నువ్వు అన్నీ చేస్తున్నప్పుడు, మటన్ చికెన్ చేస్తున్నప్పుడు, నీ ఆర్భాటాలన్నీ చూస్తున్నప్పుడు ప్రజలు నీలో ఆర్భాటాలు చూస్తున్నారా, ఆత్మని చూస్తున్నారా? ఏ మరియ తల్లి యేసు ప్రభుని మోసుకొని మరి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళినప్పుడు బైబుల్ చెప్తున్న మాట ఏంటంటే, కడుపులో ఉన్న బిడ్డ పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ ఈజ్ స్పిరిచువల్, మై డియర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఏదో అందరు చేస్తున్నట్టుగా నిజమేనండి, నిజమే. ప్రతి షాప్లో, గల్లీలో చూసినా సరే, రోడ్ల మీద పెద్ద పెద్ద మాల్స్ చూసినా సరే, ఎక్కడ ఏది చూసినా సరే, పెద్ద పెద్ద షాపులు అన్నీ చూసినా సరే డెకరేషన్తో నిండిపోయిందండి. అప్పుడే
ఎంత తొందరపడిపోతున్నారంటే మేమంటే ముందు అను యేసు ప్రభు వారు పుట్టిన తారీఖు డిసెంబర్ 25 మన చర్చి నిర్ణయిస్తే చాలామంది నవంబర్ 25 నుంచే స్టార్ట్ చేసేసారండి డెకరేషన్. అందరు బల్బులతో దేదీప్యమాన్యంగా వెలిగిపోతుంది. అన్ని ఆర్భాటలకి హంగులకి పొంగులకి పోతూ ఉన్నారు. మన క్రైస్తవులు కూడా పై పై వాటికే పోతున్నారండి. క్రిస్మస్ అంటే ఆత్మ సంబంధమైనది. నా ఇంటిలో, నా పంటిలో, నా మరియు నా ఒంటిలో పరిశుద్ధత ఉండాలి. యేసు ప్రభువారు పుట్టినప్పుడు జరిగింది అదేనండి. ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు ఈ వాక్యం మన హృదయంలో పని చేయనుగాక. హల్లెలూయా. అంతేకాదండి, యేసు ప్రభుని పరిచయం చేసిన వాళ్ళు మాత్రమే కాదు, లూకాస్వార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాము సిమియోను. ఎవరండి సిమియోను? యేసు ప్రభు పుట్టుట గురించి నిరీక్షిస్తున్న వారు. అంటే జీసస్ క్రైస్ట్ వస్తాడని వెయిట్ చేస్తున్న వాళ్ళు. వెయిట్ పెట్టి కాదండి, నిరీక్షిస్తున్న వాళ్ళు. WAIT, నాట్ WEIGHT. నో, WAIT అంటే నిరీక్షిస్తున్న వాడు, వేచి ఉంటున్న వారు కూడా పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. సో మరి మన కథ ఏంటి? మన జీవితం ఏంటి? మనం నింపబడుతున్నామా లేదా ఆనవాయితీగా వచ్చింది కదా, పోయింది కదా అని పండుగలు చేసుకుంటున్నామా? ఇలాంటి పండుగలు, ఇలాంటి గోలలు మానేయండి. అసలు నా నేను ఎందుకు వచ్చాను అన్నది తెలుసుకోవాలి. కనెక్షన్ కట్ అయిందండి. తెలుసా, పాపము లోకంలో ప్రవేశించినప్పుడు, ఎప్పుడైతే పాపం లోకంలోకి వచ్చిందో దేవుడితో మన కనెక్షన్ కట్ అయిపోయిందండి. ఆ కనెక్షన్ మళ్ళీ సరి చేయాలంటే కనెక్ట్ చేయగలిగిన వాడు పరిశుద్ధుడై ఉండాలి. అది రాజశ్రీనో ఇంకెవరో చేయడానికి లేదు. పాపం పుట్టుకతనే పాపం లేనివాడై ఉండాలి. అందుకనే జన్మతః పాపం లేనివాడు అయి ఉండాలి. మరి అలా ఉన్నవాడు ఎవరంటే యేసు ప్రభు వారే. మరి యేసు ప్రభు వారే మరి ఈ లోకానికి రాగలిగారు. ఎందుకో తెలుసా? నేను ఆత్మతో నింపి నీ జీవితాన్ని తిరిగి తండ్రితో కనెక్ట్ చేయడానికి, నీతో జతపరచడానికి. ఎందుకంటే నీవు నేను నశించటం ఆయనకి ఇష్టం లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సత్యం తెలుసుకోవాలి. అందరితో పాటు తిన్నామా తాగామా, ఇంకొంతమంది ఉంటారండి భలే విడ్డూరంగా ఉంటారు. పండగ ఎలా చేశారు అంటే అబ్బో ఏదో అయిందిలేండి, నీరసించిపోయి చెప్తూ ఉంటారు. క్రిస్మస్ పండగ నీరసించడానికి కాదండి. ఆయన లోకంలో పుట్టినప్పుడు ఏం జరిగింది తెలుసా? మహోన్నత స్థలములో దేవునికి మహిమ, భూలోకవాసులందరికీ సమాధానం అని బైబిల్ చెప్తుంది. అంటే ఏదో నీరసంగా దిగులుగా ఏదో అయిందనిపించుకున్నాంలే, అసలు ఏదో కోల్పోయినట్టుగా. డూ యు నో ద సీక్రెట్ ఆఫ్ గాడ్స్ బర్త్? నాకు అనిపిస్తుంది యేసయ్య ఎందుకు పుట్టాడో తెలియకపోతే, యేసయ్య ఎందుకు చనిపోయాడో తెలియదు, యేసయ్య ఎందుకు మరణించాడో తెలియకపోతే, యేసయ్య ఎందుకు తిరిగి వస్తాడో తెలియదు. అంతా కలిపి అసలు యేసయ్య ఎవరో మనకు తెలియదు. సో మొదటిది క్రిస్మస్ అంటే ఆత్మానుసారమైనది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆత్మతో నింపబడిన వారమే నిజమైన పండుగ చేసుకుంటాం. నిజమైన అది దేవుడికి మంచిది. పాడాం కదా, అలాంటి క్రిస్మస్తో ఆత్మకేం లాభం? తిన్నాం, తాగాం, ధరించాం, మంచిగా వేసుకున్నాం, టక్కు టుక్కు, ప్లీజ్ లుక్, హై హీల్స్, లిప్స్టిక్ కదా, ఎక్కడ లేని బ్రాండ్లు వేసుకుంటున్నాం, టైట్ జీన్స్. బట్టలు వేసుకోవద్దని చెప్పను, కానీ ఆత్మతో నింపబడిన వాళ్ళమై ఉండాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. రెండవదాకా చూస్తే క్రిస్మస్ ఈజ్ స్క్రిప్చురల్ అంటే వాక్యానుసారమైనది. ఆత్మానుసారమే కాదు, వాక్యానుసారమైంది. యేసు భూమి మీదకి వచ్చి కళ్ళు తెరవగానే 333 ప్రవచనాలు నెరవేరాయి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎక్కడన్నా ఎవరైనా, మంచి పాట ఉంది కదా, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, ఎవరైనా ఉన్నారా? ఆయన పుట్టిన వెంటనే ఏకంగా
333 ప్రవచనాలు ఫుల్ఫిల్డ్, పరిపూర్ణమైపోయాయి. ఆయన పాస్ట్లోకి వచ్చేసాయి. దాట్ ఈస్ జీసస్ క్రైస్ట్. అందుకే చెప్తాను, వేదాల సారమే క్రీస్తు జననం. కేవలం పరిశుద్ధ గ్రంథంలోనే మాత్రమే కాదండి, మరి ముస్లిం సహోదరులు వాడే ఖురాన్లోనూ, మరి హైందవ సహోదరులు వాడే ఋగ్వేదాలోనూ సహస్రనామం అని ఉంటుందండి. అంటే 100 పేర్లు. ఒక్కళ్ళు దేవుడుగా ఉండాలి అంటే 100 రకాలుగా పేర్లు వాళ్ళకు ఉంటాయండి. ఆ 100 రకాల పేర్లలో ఎవరికి ఉంటాయో వాళ్ళే నిజమైన దేవుడు. ఆ 100 పేర్లలో ఉన్న వ్యక్తే మన యేసుప్రభు వారు. మనం చూస్తామండి, ఓం శ్రీ బ్రహ్మపుత్రాయ నమః. బ్రహ్మ అంటే దేవుడు, పుత్ర అంటే కుమారుడు. దేవుడికి పుట్టినవాడు ఎవరండి? దైవ కుమారుడు ఎవరు? గట్టిగా చెప్తావా? యేసయ్య. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయ. వాక్యానుసారమైనది. ఓం శ్రీం కన్యసుతాయ నమః. కన్యకకి పుట్టినవాడు అంటే పాపం ఎరిగిన స్త్రీకి పుట్టిన కుమారుడు. కన్యకైన మరియమ్మకు గర్భంలో పుట్టినవాడు ఎవరండి? యేసయ్య. హల్లెలూయ, హల్లెలూయ. ఓం శ్రీ దరిద్ర నారాయణ నమః. దరిద్ర అంటే పేదవాడు, నారాయణ అంటే దేవుడు. దేవుడు పేదవాడిగా జన్మించాడు. నిన్ను నన్ను గొప్ప చేయడానికి ఆయన పేదవాడిగా వచ్చాడు యేసు ప్రభు. హల్లెలూయ. పరలోక వైభవాన్ని వదిలిపెట్టి ఆయన ఎట్లా వచ్చాడండి? పశువుల పాకలో, మురికున్న స్థలంలో ఆయన నీకోసం జన్మించాడు. వాక్యానుసారమైనది. ఓం శ్రీ పంచ గాయాల నమః. 5 గాయాలు ఎందుకు? 100 గాయాలు ఎందుకు వద్దు? 50 ఎందుకు? 5 ఎందుకు కావాలి? 5 గాయాలు ఎందుకు బలంగా కావాలి అంటే, చూపుతో చేసినవి, వినికిడి వల్ల వచ్చినవి, అనకూడని మాట అన్నది, తాకకూడని తాకినది, ఊహించకూడనిది, ఈ 5 పాపాలు మనిషి చేస్తాడు కాబట్టి పంచ గాయాలు. చూపుతో, వినికిడితో, నోటి మాటతో, చేతి స్పర్శతో, మనసుతో, పంచ గాయాల నమః. 5 గాయాలు ఎవరికి వచ్చాయండి? యేసయ్యకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయ, హల్లెలూయ. ఓం శ్రీ వృక్ష శిలాయ నమః. వృక్ష అంటే చెట్టు, మొద్దు. శిల అంటే ఒక మొద్దు. ఒక్క చెట్టు యొక్క మొద్దు మీద వేలాడిన వాడు ఎవరు? యేసుప్రభువే. ప్రైజ్ ది లార్డ్. సహస్రనామాలు అంటే 100 నామాలు. దేవుడికున్న 100 నామాలలో ఇవి రాయబడి ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయ. ఓం శ్రీ మృత్యుంజయ నమః. మరణం అంటే ఎవరికన్నా భయమే, కానీ మరణాన్ని జయించిన దేవుడు ఎవరండి? యేసయ్య మాత్రమే. సో వాక్యానుసారమైనది మరి క్రిస్మస్ పండుగ అంటే. నేను క్రిస్మస్ పండుగ చేసుకుంటే వాక్యానుసారంగా చేసుకోవాలి. ఇంటి మీద స్టార్ కట్టొద్దనను, కానీ ఇంటిలో బారు వద్దు. ప్రైజ్లో, హల్లెలూయ, హల్లెలూయ. వాక్యానుసారమైంది. నా ఇల్లు, నా ఒళ్ళు, నా శరీరం మొత్తం పరిశుద్ధంగా ఉండాలి. నా కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి. పవిత్రమైన దేవుడు నాలోకి రావాలి అంటే, మానవ నిర్మితమైన ఆలయాలలో పుడితే దేవుడు ఉండడానికి సత్యం తెలుసుకోవాలి. వాక్యానుసారమైనది. అందుకనే దేవుడు మాట్లాడుతామంతా చెప్పాడు. యోహాన్ స్వార్త 3:16 దేవుడు ఈ లోకమును ఎంతగానో ప్రేమించాడు, ప్రేమించి తన కుమారుణ్ణి పంపించాడు. హల్లెలూయ. కుమారుడి యందు విశ్వసించిన వారు ఎవరు కూడా నశించక రక్షింపబడతారని ఆయన మాస్టర్ ప్లాన్. ఆయన రాక మునుపే ఆయన గురించి ప్రవచనాలు చెప్పబడ్డాయి. పాత నిబంధనలోను, కొత్త నిబంధనలు కొన్ని ప్రవచనాలు యేసయ్య పుట్టిన వెంటనే నెరవేరాయని బైబిల్ పండితులు మనకి నేర్పిస్తున్నారు. సో వాక్యానుసారంగా అంటే బైబిల్ చెప్తుంది, ప్రియులారా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు. పండుగ అంటే తిని తాగి ఆనందించడమే కాదు, కానీ నా దేవుడు యొక్క జన్మము యొక్క మర్మము తెలుసుకొని,
నీతిగా పవిత్రంగా జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. వాక్యానుసారంగా జీవించాలని నన్ను ప్రేమించేవారు నా ఆజ్ఞలను పాటిస్తారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు, నేను ఎన్నుకున్న నా గొర్రెలు నా చెయ్యి విడిచి ఎప్పుడూ పోరు. ఇవన్నీ దేవుడి యొక్క వాక్యములండి. అందుకనే క్రిస్మస్ పండుగ రోజు పిండి వంటలతో పాటుగా పరిశుద్ధాత్మతో జీవించడమే కాకుండా వాక్యంలో ఒక మర్మాలు నువ్వు నేను తెలుసుకోవాలని ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. యిర్మీయా గ్రంథం 29:12-13 వచనంలో వాక్యం పలుకుతుంది, మనం వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. సో వాక్యంలో దేవుణ్ణి వెతకాలి, వాక్యంలో ఆయనను కనుగొనాలి. ఆయన మరుగై ఉండలేదు, ఆయన మనం పిలిస్తే పరిగెత్తుకుంటూ వచ్చే దేవుడు. తన ప్రణాళిక ఏంటో, తన పర్పస్ ఏంటో, తన ఏమేంటో, తన గోల్ ఏంటో అన్ని తెలుసుకునేవాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. వాక్యానుసారమైన జీవితం మనం జీవిస్తున్నామా? వాక్యానుసారంగా మరి క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నామా? డిస్కషన్స్ వద్దండి, ఆర్గ్యుమెంట్ అంతకంటే వద్దు. కొంతమంది చెప్తున్నారు అసలు క్రిస్మస్ డేటే రాంగ్ అని చెప్తున్నారు. అలాంటి ఆర్గ్యుమెంట్స్ మనకు వద్దు. ఉన్న కొద్ది జీవితం అండి, బుడగలాంటి జీవితం. ఈ కొద్ది జీవితంలో సత్యాన్వేషణలో సత్యం తెలుసుకోవటానికే సగ జీవితం అయిపోయింది. సత్యం ఏంటంటే యేసే నిజమైన దేవుడు, యేసు నిజమైన దేవుడు అని తెలిసిన తర్వాత ఆ తర్వాత కావాల్సిన అన్ని చెత్త మనకు వద్దండి. ఒక్కటే, మన పరుగు పందం ముగించుకున్న తర్వాత నిత్య జీవంలోకి వెళ్ళాలి. ప్రైజ్ ద లార్డ్. వాక్యానుసారమైన క్రిస్మస్ పండుగ మనం చేసుకుంటున్నామా లేదా అనే సత్యం మనకు తెలియాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చెప్పడదామా, ఇంటి పైన స్టారు కట్టి ఇంటిలోన బారు పెట్టి ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? ఇంటి పైన స్టార్ కట్టి ఇంటిలోన బారు పెట్టి ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? నామకార్థ క్రైస్తవమే బ్రతుకే దండగా. ఇంటి పైన స్టారు కట్టి ఇంటిలోన గోల పెట్టి కదా, ఎంత గోల చేస్తామండి, ఎంత గొడవలు పడుతూ ఉంటాం. వీడియో చూస్తున్న వాళ్ళు చప్పట్లు కొడుతూ పాటలు పాడదాం. ఇంటి పైన స్టారు కట్టి ఇంటిలోన బారు పెట్టి, ఇంటి పైన స్టారు కట్టి ఇంటిలోన బారు పెట్టి ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? నామకత క్రైస్తవమే బ్రతుకే దండగా. ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? నామకర్త క్రైస్తవమే బ్రతుకే దండగా. ఇంటి పైన స్టారు కట్టి ఇంటిలోన బారు పెట్టి, ఇంటి పైన స్టారు కట్టి ఇంటిలోన గోల పెట్టి ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? నామకర్త క్రైస్తవమే బ్రతుకే దండగా. ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ? నామకర్త క్రైస్తవమే బ్రతుకే దండగా. ఇంత బయటంతా ఆర్భాటాలు చేస్తావు, ఇష్టమున్నా లేకున్నా ప్రార్థనలకు వెళ్తావు. థ్యాంక్ యూ జీసస్. ఇంత బయట అంతా ఆర్భాటం చేస్తావు, ఇష్టమున్నా లేకున్నా ప్రార్థనలు చేస్తావు. ఇంత బయట అంతా ఆర్భాటం చేస్తావు, ఇష్టమున్నా లేకున్నా ప్రార్థనలకు వెళ్తావు.
అయినా ప్రతి ఇల్లు బ్రతుకు శరామాములే అయినా ప్రతి ఇల్లు బ్రతుకు శరామాములే అలాంటి క్రిస్మస్ తో ఆత్మకేమి లాభములే అలాంటి క్రిస్మస్ తో ఆత్మకేమి లాభములే అలాంటి క్రిస్మస్ తో ఆత్మకేమి లాభములే ఇంటి పైన స్టారు కట్టి ఇంటిలోన బారు పెట్టి ఇంటి పైన స్టారు కట్టి ఇంటిలోన బారు పెట్టి ఎందుకయ్య చేస్తావు క్రిస్మస్ పండుగ నామకార్థ క్రైస్తవమే బ్రతుకే దండగా ఎందుకయ్య చేస్తావు క్రిస్మస్ పండుగ నామకార్థ క్రైస్తవమే బ్రతుకే దండగా హల్లెలూయా 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 క్రిస్మస్ పండుగ ఆత్మానుసారమైంది క్రిస్మస్ పండుగ మరి వాక్యానుసారమైంది మరి ఇంకొకటి క్రిస్మస్ పండుగ త్యాగానుసారమైంది క్రిస్మస్ ఈజ్ సాక్రిఫైస్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా సొంత కొడుకుని తండ్రి ఇచ్చేశాడండి దేనికో తెలుసా పై ఫైవ్ స్టార్ హోటల్లో పుట్టు ఆ తర్వాత రెడ్ కార్పెట్ ఉంటుంది అక్కడంతా ఏలేసాయి నీ మాటకి తిరిగి ఉండదు నీ ప్రవర్తనకి తిరిగి ఉండదు అని చెప్పాడా యేసుప్రభు వారు పుట్టినప్పటి నుంచి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళేంత వరకు హీ సఫర్డ్ శ్రమించాడండి ఎంత శ్రమించాడు ఆయన శారీరకంగా శ్రమించాడు మానసికంగా శ్రమించాడు కృంగిపోయాడు ఒక సందర్భంలో అందుకే చెమట రక్తంగా అయిపోయింది ఎవరండి ఈ భూలోకంలో ఇష్టపడతారు ఇదిగో నేను నీ తరఫున చచ్చిపోతాను అని ఎవరని చెప్తారండి చంపడానికి ఇష్టపడతాం పారిపోవడానికి ఇష్టపడతాం కానీ చచ్చిపోవడానికి ఇష్టపడతామా ఎవరమ్మా అని ఉన్నామా అండి యేసుప్రభువారు త్యాగం చేసి తండ్రి త్యాగం చేశారు యేసుప్రభుని యేసుప్రభు త్యాగం చేశారు యేసుప్రభు మాత్రమే కాదండి తాను ఎన్నుకున్న శిష్యులు కూడా కొంతమంది ఎలా చనిపోయారంటే బర్తమోలోనియా అని ఒక శిష్యుడు ఆయన పట్టుబడినప్పుడంట ఆయన శరీరంలో చర్మాన్ని మొత్తాన్ని ఒలిచేశారంట అండి సజీవుడుగానే ఉన్నాడు బతికే ఉన్నాడు సువార్త ప్రకటిస్తున్నాడండి సువార్త ప్రకటిస్తున్న సమయంలో శరీరంలో చర్మాన్నంతా ఊడదీసేశారు ఊడదీసిన వాళ్ళు ఊడదీసినట్టు ఊరుకోకుండా ఆయన కట్టేశారు తోత మళ్ళీ ఆ చర్మాన్ని కుట్టారంట అండి ఎంత నొప్పి వచ్చుంటుంది కానీ ఆయన సాక్ష్యం ఏంటో తెలుసా సంతోషంగా తాను దేవుడి కోసం పుట్టాను దేవుడి కోసం మరణించానని సంతోషంగా త్యాగం చేస్తున్నాడు ప్రియులారా క్రిస్మస్ ఈజ్ సాక్రిఫిషియల్ త్యాగానుసారమైనది ఎంత త్యాగం అండి కదా పౌలుగా చెప్తారు బ్రతుకుట క్రీస్తు కొరకే మరణించినా క్రీస్తు కొరకే ఏ త్యాగం చేశావని గొప్ప దేవుడి యొక్క పండుగను చేసుకుంటున్నావు ఏ త్యాగం ఒకవేళ చిన్న వస్తువు కావచ్చు చిన్న మాట పట్టు కావచ్చు ఏది వదిలించుకున్నావు క్రీస్తు కొరకు ఈరోజు క్రిస్మస్ పండుగ చేయడానికి నా మాటే నెగ్గాలి నేను క్షమించాను కదా మనం దేన్ని త్యాగం చేసావు యవ్వనస్తుడండి 33 సంవత్సరాలు సైన్స్ చెప్తుంది మంచి యవ్వన కాలంలో ఉన్నప్పుడు 4 మనిషిని నడిపిస్తుంటుంది కామ క్రోధ మద మాశ్చర్యాలు కామం ఉంటుందండి అంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి అంటే మనిషి కోరికలతో ఉంటాడు క్రోధం ముక్కు మీద కోపం ఉంటుంది అంతేకాకుండా మదంతో ఉంటారు మాశ్చర్యంతో అంటే అహంకారంతో ఉంటారు కామ క్రోధ మద మాశ్చర్యాలతో ఒక వ్యక్తి ఉంటాడండి మంచి యవనస్తుడు ఈ 4 యేసయ్య త్యాగం చేశాడు క్రిస్మస్ ఈజ్ సాక్రిఫిషియల్ మటన్ బిర్యానీ చేసుకొని మందు పార్టీ చేసుకునేది కాదు క్రిస్మస్ పండుగ అంటే మటన్ తిని బెళ్ళాన్ని భార్యను కొట్టడం కాదు మదంతో
క్రిస్మస్ పండగ అంటే స్వార్థంతో జీవించడం కాదు. క్రిస్మస్ పండగ అంటే త్యాగపూరితమైనది, త్యాగపూరితమైనది క్రిస్మస్ పండగ. కొన్ని కుటుంబాలు చూస్తానండి, పేద కుటుంబాలు, వాళ్ళకి బట్టలకి కాదు కదా కనీసం ఆ రోజు ఒక పావుకిలో అంత తెచ్చుకొని వండుకోవడానికి కూడా ఉండదు. కానీ ఒక్కరినొక్కరు అర్థం చేసుకొని ఎంత ప్రేమగా ఉంటారో, ఎక్కడ త్యాగం ఉంటుందో అక్కడ ప్రేమ ఉంటుంది, ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ ఐక్యత ఉంటుంది, ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ క్రీస్తు పుడతాడు. పరలోక వైభవాన్ని వదిలేసి పశువుల పాకలో పుట్టడానికి తన జీవితాన్ని త్యాగం చేశాడు యేసయ్య. అలాంటి దేవుడి యొక్క పుట్టినరోజును మనం చేసుకుంటున్నాం. అందంగా తయారయ్యి వీధులమ్మట తిరిగి డాన్సులు వేయడానికి కాదండి. నో ద వాల్యూ ఆఫ్ క్రిస్మస్ అంటాను. అందుకే క్రిస్మస్ విలువ తెలియాలంటే త్యాగభూరితమైన జీవితం. ఏ త్యాగం చేశామని మన ఆర్భాటాలకి పోతున్నామో ఈరోజు తెలుసుకోవాలి. బైబిల్ చెప్తుంది మనం క్రిస్మస్ త్యాగానుసారమైంది. మరియ తల్లి తన యవ్వనాన్ని త్యాగం చేసింది. ఒక మనిషి వాళ్ళు తిడుతూ ఉంటే దాన్ని కూడా త్యాగం చేసింది. ఈరోజు నువ్వు నేను ఏ త్యాగం చేశామో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. స్క్రిప్చర్ ఇటు ఆత్మానుసారమైందే కాదు, అంతేకాదు మన వాక్యానుసారమైందే కాదు, అంతేకాకుండా త్యాగానుసారమైంది. ఇట్ ఈస్ స్క్రిప్చరల్, త్యాగానుసార్యం. ఇది దేవుడు నీకు నాకు నేర్పిస్తున్న ఒక మర్మం, త్యాగం. త్యాగం అంటే ఏంటండి? తనను తను తగ్గించుకోటం, తగ్గించుకోటం. అమెరికా మొదటి ప్రెసిడెంట్ ఆయన గారంట ఒకరోజు అలా ఒక బ్రిడ్జ్ కింద నడుస్తున్నారట. అలా నడుస్తున్న సమయంలో ఎదురుగా ఇంకొక ఆయన వచ్చాడట, ఒక ఇంకొక మనిషి. ఈయన ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని తెలుసు. అయినప్పటికి కూడా ఆ బ్రిడ్జ్ మీద ఒక్కళ్ళు వెళ్తే ఇంకొకళ్ళు రాలేరు. ఒకళ్ళు వస్తుంటే ఒకళ్ళు ఆగిపోవాలన్నమాట. ఒక చిన్న నారో బ్రిడ్జ్ అంతే. అయితే ఆయన దాటుతూ ఉంటే అతను వచ్చాడు ఎదురుగా. అతను ఆగటం లేదు, నేను అవతలికి వెళ్ళాలని ప్రెసిడెంట్ గారు చెప్తే ఆయన చెప్పాడట, ఐ డోంట్ వాంట్ టు గివ్ ఏ వే టు సమ్ అదర్ డాంకీ అన్నాడట. ఒక గాడిదకి నేను దారి ఇవ్వనని చెప్పాడట. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గారు చెప్పారట, ఓకే ఐ విల్ గివ్ అని ఆయన పక్కకు తగిలాడంట. సరే నేను ఇస్తాను, ఎవరికండి? గాడిదకి. మనం తగ్గించుకోకపోతే మనం ఎవరమవుతాం? జాగ్రత్త సుమా. త్యాగపూరితమైనది భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, పిల్లల కోసం. స్వార్థపు లోకంలో బ్రతుకుతున్నామండి. ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు, ఇదివరకు ఉట్టి ఒక్క కుటుంబమే, భార్య భర్త పిల్లలు. ఇప్పుడేమో కేవలం భార్య భర్త మాత్రమే. ఇప్పుడు ఎంత దౌర్భాగ్య స్థితి అంటే భర్త ఒకడే లేదా భార్య ఒకడే. అసలు త్యాగం అన్నదే, అడ్జస్ట్మెంట్ అన్నదే, సహకరించుకోవాలి, ఓర్పుతో ఉండాలన్న లేనే లేదండి. దానికి మనం హ్యాపీ క్రిస్మస్ అని హ్యాపీగా పాడేస్తూ ఉంటాం. త్యాగానుసారమైనది క్రిస్మస్ ఈజ్ సాక్రిఫిషియల్. జీసస్ డైడ్, పేడ్ ద ప్రైస్. ఫాదర్ డైడ్, ఫాదర్ సాక్రిఫైస్డ్ హిస్ సన్. Everyone sacrificed in the picture of Christmas. I Christmas panduga sandarbhamlo unna prati character kuda tyagal chesnave, tyagal chesna vare. Vakyam intuna neevu, vakyam andistuna nenu, em tyagam chestunnam, em tyagam chestunnam? Oka sari prashninchukundamma, what did we sacrifice to celebrate the Christmas of a great God and the real God who sacrificed himself? Kada Bible cheptadi, if we say that we are his children,
నేను ఆయన బిడ్డని అని చెప్పుకుంటే బీ ఇమిటేటర్ ఆఫ్ క్రైస్ట్ అని బైబిల్ చెప్తుంది. అంటే దేవుని యేసుని పోలి జీవించాలి. యేసుని పోలి ఎలా జీవిస్తారంటే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మొన్న మధ్య నాది ఒక బర్త్డే చేశారండి, మొన్న మధ్య కాదు కొన్ని సంవత్సరాల క్రితం, నా 50వ సంవత్సరం చేశారు. మా పిల్లలందరూ ఏం చేశారంటే, నేను వాళ్ళకి చేసిన చిన్న చిన్న మంచి పనులకి ఒక వీడియో చేసేసారు. ఆ వీడియోలో నాతో పాటు ఎల్కేజీ నుంచి చదివిన నా ఫ్రెండ్ కూడా, నాతో పాటు ఆధ్యాత్మిక జీవితంలో నడిచిన ఫాదర్లు కూడా, దైవ సేవకులు కూడా, నా మా అమ్మగారు కూడా, మా సహోదరి, మా నా సిబ్లింగ్స్ కూడా, మా తోటికోడళ్ళు, మా ఆడపడుచు కూడా, ప్రతి ఒక్కరు మాట్లాడారండి. నేను నా గురించి చాలా గొప్పగా చెప్పారు. ఆ వీడియో ఓన్లీ 10 నిమిషాలే, కానీ ప్రపంచమంతా నన్ను పొగుడుతూ ఆ వీడియోలో చూపించేసరికి, వామ్మో ఇంత పని నేను చేశానా, ఇంత త్యాగాలు చేశానా. మా పాప వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తుంది, ఎ లెజెండరీ ఉమెన్, ఒక గొప్ప స్త్రీ అని తను చెప్తుంది. ఎవరా అని చూస్తే నేనేనండి అందులో ఉంది. అర్హత లేని దాన్ని, ఏమాత్రం అర్హత లేని దాన్ని 10 నిమిషాల్లో నా వీడియో అండి, నా త్యాగపూరితమైన జీవితం గురించి సాక్ష్యాలు చెప్తున్నారు. నేను చేసిన చిన్న పనికే ప్రజలు ఇంత పొగిడితే, నీ ఏసయ్య చేసిన త్యాగానికి నువ్వేం చేస్తున్నావు? ఏ త్యాగం చేస్తున్నావు? ఒక అలవాటుని త్యాగం చేస్తున్నావా? ఒక యాటిట్యూడ్ని త్యాగం చేస్తున్నావా? ఆర్ వి ఏబుల్ టు సాక్రిఫైస్ అవర్ బ్యాడ్ హ్యాబిట్స్? ఎందుకంటే ఆత్మానుసారమైనది, వాక్యానుసారమైనది, త్యాగపూరితమైనది. ఇఫ్ యు ఆర్ నాట్ సాక్రిఫిషియల్, ఐ డోంట్ రికమెండ్ దట్ యు సెలబ్రేట్ క్రిస్మస్ ఆర్ ఆల్సో బీ ద పార్ట్ టేకర్ ఆఫ్ క్రిస్మస్. ప్లీజ్, సారీ, చాలండి. నామకార్త క్రైస్తవులుగా ఉండటం చాలు. అందుకే చెప్తాను, టేక్ జీసస్ సీరియస్లీ, జీసస్ విల్ టేక్ యూ సీరియస్లీ. అల్లా తప్ప దేవుడు కాదండి, బారులు మా డాన్సుల దేవుడు కాదండి, సత్య దేవుడు, నిజ దేవుడు. నిజ దేవుడికి నిజమైన వాళ్ళలాగా. మీరు చూసారా, ఎస్కార్ట్ టీం ఉంటుంది, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో ప్రైమ్ మినిస్టర్ వస్తుంటే ఎంత అలర్ట్గా ఉంటారు, ఎంత స్మార్ట్గా ఉంటారు, ఎలా వంగి ఉంటారు, అసలు ఇలా స్ట్రైట్గా ఉంటారు, పర్ఫెక్ట్గా ఉంటారు. యూనిఫామ్ కూడా టైట్గా నీట్గా ఉంటుంది. వాళ్ళ ప్రతి అడుగు కూడా, ప్రతి కదలిక కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఒక్క ప్రైమ్ మినిస్టర్ ఆస్కాట్కే, మరి పరిశుద్ధుడైన యేసుకి నువ్వు ఎస్కాట్ అయితే నువ్వెంత పరిశుద్ధంగా ఉండాలి, ఎంత వాక్యానుసారంగా ఉండాలి, ఎంత త్యాగంతో ఉండాలి. ఉదయకాల ప్రార్థన, సంఘ ప్రార్థన, రహస్య ప్రార్థన కదా. సోమరి, నేను నిద్రను ముగించుకో, చీమల్ని చూసి నేర్చుకో అని బైబిల్ చెప్తుంది. ఏ త్యాగం చేసావయ్యా కదా, ప్రతి ఒక్కరం త్యాగం చేయాలి. అప్పుడే వేద వేదాల సారమైన క్రిస్మస్ పండుగ నిజంగా జరుపుకుంటాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాలుగవదిగా, ఆఖరిగా మనం చూద్దాం, క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ స్పిరిచువల్, క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ స్క్రిప్చురల్, క్రిస్మస్ ఈజ్ నాట్ ఓన్లీ సాక్రిఫిషియల్, బట్ ఆల్సో క్రిస్మస్ ఈజ్ సెలబ్రేటెడ్ సొసైటీ, సంఘపరమైనది. ఒక చెప్పన, నువ్వు పండగ చేస్తే, గోళగోళ చేస్తే చుట్టుపక్కన అందరూ చూస్తున్నారు తెలుసా? ప్రతి ఒక్కళ్ళు, అరే రే రే, వీళ్ళు ఓన్లీ పండగలకి డ్యాన్స్లు వేసేవాళ్ళు, వీళ్ళకి అసలు నిజంగా జీసస్ తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సొసైటీ అంతా కూడా నేను గమనిస్తుంది, ఈ మధ్య కాలంలో అయితే మినీ క్రిస్మస్లు ఎక్కువైపోయాయి, క్రిస్మస్ సంబరాలు ఎక్కువైపోయాయి. చెప్తున్నాను కదా, ఆంధ్ర ప్రాంతంలోకి మన ఈ మధ్య వెళ్తే 25 నవంబర్ ప్రతి వీధిలో పెద్ద పెద్ద స్టార్స్ పెట్టేశారు. అప్పుడే వీధి వీధిలో, గల్లీ గల్లీలో, సంఘమంతా, ప్రియులారా, సంఘం సమాజం అంతా కూడా క్రిస్మస్ సంబరాల్లో మునిగి ఉన్నప్పుడు సంఘం గమనిస్తుంది, సమాజం గమనిస్తుంది.
అందుకనే పౌలు గారు ఒక చక్కటి మాట అంటారండి. మొదటి కొరింథీ పత్రిక 9:27 ఆయన ఏమంటారంటే, ఇతరులకు బోధించిన తర్వాత, ఆఫ్టర్ ప్రొక్లైమింగ్ టు అదర్స్ దట్ జీసస్ ఇస్ బార్న్, ఐ మస్ట్ నాట్ బి డిస్క్వాలిఫైడ్. హల్లెలూయా. నేను భ్రష్టుడను కాకుండా ఉండాలి. నేను ఇతరులకు బోధించేసి ఇతరులకి చెప్పేసి అయిపోయింది నా జీవితం అనుకోవడానికి లేదండి బాబు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అంతా చూస్తుంది. అందుకే ఇందాక చెప్పాను, కామ క్రోధ మద మాత్సర్యాలు లేకుండా నువ్వు నేను బ్రతకాలి. ఎందుకంటే వీఆర్ ఇమిటేటర్ ఆఫ్ క్రైస్ట్. కోపంతో ఉన్నావా? పండుగ రోజు కూడా కోపాన్ని వదలవు కదా. కామంతో ఉంటారు కొంతమంది. కామం ఈ మధ్య రోడ్డు మీద జరిగేదండి, ఇప్పుడు సెల్ ఫోన్లోనే జరుగుతుంది కామం. కామం, క్రోధం, మదం కదా. కొంతమందికి మదం ఎక్కువగా ఉంటుందండి, అహంకారంతో ఉంటారు. ప్రిలరా, ఇవి లేని వాడే యేసయ్యా. ఇలాంటి లేని వాళ్ళే క్రీస్తు బిడ్డలు. ఈరోజు నీ జీవితం నా జీవితం ఒక్కసారి పరిశీలించుకుందాం. ద సొసైటీ ఈజ్ సీయింగ్ అస్, ద చర్చ్ ఈజ్ సీయింగ్ అస్. అందుకని పౌలు గారు ఏమన్నారు తెలుసా, ఏసఐ గారు ఏమన్నారు తెలుసా, మీ వలనే నా పేరు పాడవుతుంది. ప్లీజ్ 3D క్రిస్టియన్స్గా ఉండొద్దు. 3D క్రిస్టియన్స్ ఏంటి? డ్యాన్సింగ్ క్రిస్టియన్స్, డ్రెస్సింగ్ క్రిస్టియన్స్, ఇంకా డ్రింకింగ్ క్రిస్టియన్స్ కదా. డ్యాన్స్ డ్రెస్ చేసుకున్నామా లేదా, డ్రింక్ చేసామా లేదా, తర్వాత డ్యాన్స్ చేసామా లేదా, ఇదే. ప్లీజ్ ఇలా ఉండొద్దు. ఎందుకంటే తెలుసా, నీ డ్రెస్సు, నీ డ్రింకింగు, నీ డ్యాన్సింగు లోకం చూస్తుంది. అసలు ఈ లోకానికి వేసే రావడం కారణం ఏంటో తెలుసా, ఒక్కరు కూడా నశించిపోవద్దు. సరే, ఆయన యవ్వనస్తుడుగానే 33 సంవత్సరాలకే మరణించి వెళ్ళిపోయారు. శిష్యులను, శిష్యులు కూడా వెళ్ళిపోయారు. మరి ఏసే నీ లోకంలో ఇవ్వాలంటే ఎవరుండాలి? ఎవరున్నారు? నువ్వు నేనే. మనం ఎలా ఉండాలి? వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, త్యాగానుసారంగా, మరి గమనించుకుంటూ కదా. బైబిల్ చెప్తుంది, వాచ్ అండ్ ప్రే, గమనించుకొని ప్రార్థించు. విచ్చలవిడి కాదు, స్వతంత్రం ఇవ్వబడింది విచ్చలవిడితనానికి కాదండి, కాదు. దేనికి ఇవ్వబడింది కదా, పేరు పెట్టుకుంటామని ఇమ్మానుయేల్ అని పేరు పెట్టుకుంటారు. నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే, పేరేమో ఇమ్మానుయేల్ దొరుకుతాడు ఒక బార్ షాప్లో. ప్రియులారా, నామకార్థ క్రైస్తవం దేవుడికి ఇష్టం లేదు. అలాంటి క్రిస్మస్తో ఆత్మకి పని లేదు. క్రిస్మస్ అంటే సొసైటీ కూడా గమనిస్తుంది. పండుగకి పిండి వంటలు పక్కింటికి వెళ్తుంటే పిండి వంటలకి ఎక్కువ కంటే ఎక్కువగా నీ ప్రవర్తన వెళ్ళాలి, నీ జీవితం వెళ్ళాలి. పిండి వంటల కంటే ఎక్కువగా నీ పలకరింపు వెళ్ళాలి, నీ మంచితనం వెళ్ళాలి, నీ త్యాగం వెళ్ళాలి, నీ శ్రమ వెనక క్రీస్తు బయటికి రావాలి, ఈ నీ ఇబ్బందులు వెనుక ఏసయ్య రాజ్యం స్థాపించబడాలి. అది ఏసయ్య నీ నుండి నా నుండి కోరుతున్నాడు. మరి అలాంటి జీవితం జీవించడానికి నీవు నేను ప్రయత్నం చేద్దామా? అలాంటి జీవితంలోకి నడిపించమని, అలాంటి పండుగ మేము చేసుకుంటాం ఏసయ్య అని ఈరోజు ప్రార్థన చేసుకుందామా? అయ్యా, నా జీవితం ఆత్మానుసారంగా ఉండాలి, నా పండుగ ఆత్మానుసారంగా ఉండాలి, వాక్యానుసారంగా ఉండాలి. తిని తాగి ఆనందించి ఇతరులతో గొడవపడి గోలగోల చేసుకోవడానికి కాదు ప్రభా, నా పండుగ ఆత్మానుసారంగా, వాక్యానుసారంగా, త్యాగానుసారంగా కదా. మొన్న ఈ మధ్య ఏదో వీడియోలో యూట్యూబ్లో చూశానండి, పెళ్ళికి చికెన్ పెట్టలేదని పెళ్ళి క్యాన్సిల్ చేసుకున్నారట. ఎంత గొప్పవాళ్ళండి, తిండి కోసం పెళ్ళే క్యాన్సిలా? అలాంటి లోకంలో మనం ఉన్నాం. మనం కూడా అంతే, ఇంట్లో నాన్ వెజ్ లేకపోతే పిల్లలకి ఎంత కోపం వచ్చేస్తుందో కదా. పట్టు చీర కొనేయలేదంటే పుట్టింటికే పారిపోతానంటుంది భార్య. చాలా ఉన్నాయండి త్యాగాలు చేయాల్సినవి. ఏం తిందామా, ఏం ధరిద్దామా అన్నది కాకుండా
ప్రభా, నీ చిత్తం నెరవేర్చే కుటుంబంగా నా కుటుంబం మార్చు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోక తండ్రి, ప్రభా నీకు వందనాలు, నీకు స్తోత్రం. అవును ప్రభ, ఆర్భాటాలకి పోతున్నాం, లోకడి పోకడలకి పోతున్నాం నాయన. అయ్యా, మా జీవితాన్ని ప్రభ ప్రభ దీవించండి, ఆశీర్వదించండి, నీ రక్తంతో కడగండి ప్రభా. నీ కృపలో మమ్మల్ని భద్రపరచుకోండి, మమ్మల్ని దీవించండి నాయనా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పైన ఆశీర్వదించండి ప్రభా, బలపరచండి. మా ఇంట్లో, మా వంటిలో, మా కంటిలో, మా పంటిలో నువ్వు జన్మించాలి ప్రభా. నీ జన్మనమే లేని పండుగ మాకు వద్దు ప్రభా. కేవలం పెదవులతో ఉన్న ఆ పలకరింపు, ఆ శుభాకాంక్షలు మాకు వద్దు ప్రభా. అయ్యా, హృదయపూర్వకంగా ప్రభా నిన్ను ఆస్వాదించి, నిన్ను అనుభవించి, నిన్ను ఎక్స్పీరియన్స్లోకి తీసుకొని వచ్చి, నువ్వు ఎవరో, ఎందుకు పుట్టావో తెలుసుకొని, ఏ కనెక్షన్ అయితే జతపరిచి వచ్చావో అన్న సత్యాన్ని మేము తెలుసుకొని నిజమైన పండుగ చేసుకునే కృపను మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరం మళ్ళీ పాడదామా పాటను. ఆఖరిసారిగా, ఇంటి పైన స్టారు పెట్టి, ఇంటిలో ఉన్న బారు పెట్టి, ఎందుకయ్యా చేస్తావు క్రిస్మస్ పండుగ. చప్పట్లు కొడుతూ పైన స్టారు కట్టి, ఇంటిలోన బారు పెట్టి, ఎందుకయ్య చేస్తావు క్రిస్మస్ పండుగ. నామకత క్రైస్తవమే బ్రతుకే దండుగా. ఇంటి పైన స్టారు కట్టి, ఇంటిలోన బారు పెట్టి, ఎందుకయ్య చేస్తావు క్రిస్మస్ పండుగ. నామకత క్రైస్తవమే బ్రతుకే దండుగా. హ్యాపీ క్రిస్మస్ అని అందరితో చెబుతావు, ఆపై సరదాగా ఆలయానికెళ్తావు. హ్యాపీ క్రిస్మస్ అని అందరికీ చెబుతావు, ఆపై సరదాగా ఆలయానికెళ్తావు. అయినా ప్రతి ఇల్లు బ్రతుకు శరామాములే, అయినా ప్రతి ఇల్లు బ్రతుకు శరామాములే. అలాంటి క్రిస్మస్ తో ఆత్మకేమి లాభములే, అలాంటి క్రిస్మస్ తో ఆత్మకేమి లాభములే, అలాంటి క్రిస్మస్ తో ఆత్మకేమి లాభములే. ఇంటి పైన స్టారు కట్టి, ఇంటిలోన బారు పెట్టి, ఇంటి పైన స్టారు కట్టి, ఇంటిలోన బారు పెట్టి, ఎందుకయ్య చేస్తావు క్రిస్మస్ పండుగ. నామకర్త క్రైస్తవమే బ్రతుకే దండుగా. ఎందుకయ్య చేస్తావు క్రిస్మస్ పండుగ. నామకర్త క్రైస్తవమే బ్రతుకే దండగా. ప్రభా, పేరుకు క్రీస్తు బిడ్డలుగా కాకుండా ఏ పేరు నీ పేరు మేము మోస్తున్నామో ఆ పేరు ప్రకారమే జీవించే కృపను దయచేయండి. మా అందరిని ఆశీర్వదించి దీవించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.